స్వాగతం. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నాడు మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల వాళ్లను రోడ్డు మీద పడివేసే ఇటువంటి తప్పుడు నిర్ణయాలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్న భోజన పథక కార్మికులందరం కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు గుంటూరు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకోసం ఈ ధర్నా అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 71 క్లస్టర్లుగా మధ్యాహ్న భోజన పథకాన్ని 71 క్లస్టర్లుగా చేసి అక్షయపాత్ర వంటి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలనేసి ఒక మెమో తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ కనీసం ఒక పూట భోజనం పెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు ఈ ప్రభుత్వం నెట్టబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 85,000 మంది మధ్యాహ్న భోజన పథక కార్మికుల్ని ఈరోజు ఉన్నటువంటి ఉపాధిని తొలగించేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దు. అదేవిధంగా గత 16 సంవత్సరాల నుండి పథకంలో పనిచేస్తున్నటువంటి వర్కర్లని కొనసాగించాలి. వేతనం ఇప్పటికీ 1,000 రూపాయలు ఇస్తున్నారు. 5,000 రూపాయలు వేతనం పెంచాలి. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు 10 రూపాయలకు పెంచాలి. అదే రకంగా మాకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి ఈరోజు మేమందరం కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం ఇవేవి నెరవేర్చకుండా, కనీసమైనటువంటి డిమాండ్లు మావి, కానీ ఇటువంటివేవి నెరవేర్చకుండా ఈరోజు ఈ పథకాన్ని పూర్తిగా అక్షయపాత్ర వంటి ప్రైవేటు స్వచ్ఛంద ఆధ్యాత్మిక సంస్థలు ఇవి. ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థలకు ఈరోజు మంగళగిరిలో అప్పచెప్పారు. మేము మంగళగిరిలో సర్వే చేశాం. దాంట్లో ఏంటంటే, వాళ్ళు ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు భోజనం వండి పిల్లలకి 9 గంటలకు స్కూల్కు తీసుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళు 12:30కి భోజనం చేస్తారు. మరి ఆ రకం ఇక్కడ వేడివేడిగా వర్కర్లు గత 16 సంవత్సరాల నుండి వండి పడుతున్నారు. వేడివేడిగా వండిన భోజనంలో పౌష్టిక విలువలు ఉంటాయా? ఎప్పుడో తెల్లవారుజామున వండినటువంటి ఆహారంలో పౌష్టిక విలువలు ఉంటాయా? ఈరోజు ప్రభుత్వానికి తెలియదా అనేసి మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ భట్రాజు కుల అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం నాడు బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘం నూతన అధ్యక్షుడిగా కృష్ణన్ రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్రాజు కులస్తుల అభివృద్ధి, ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు కులస్తుల సమస్యలు పరిష్కరించడంలో సంఘం తోడు ఉంటుందని అన్నారు. రాష్ట్ర సహకార సంఘ కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా ఏమంటే, మరి వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఈరోజు వరకు కూడా మేము రాజధాని నగరంలో ఒక అధ్యక్షుడు సమర్థుడు కావాల్సినటువంటి కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. మరి ఈరోజు మేము సరస్వతి కృష్ణరాజు గారు సమర్థవంతమైనటువంటి నాయకుడని, ఎందుకంటే ప్రధాన కేంద్రంలో రాజధానిలో ఏదైనా విషయం ఉన్నప్పుడు మంత్రివర్గంతో కానీ ముఖ్యమంత్రితో కానీ ఇంకా ఇతరులతో ఏదైనా సంభాషించాల్సి వస్తే కళాయాపన జరగకుండా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేందుకు ప్రధాన బాధ్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అది ఈ సందర్భంగా ఆయన సేవా తత్పరతలు, మరి గత కొన్నేళ్లుగా తన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి కూడా పేద భట్రాజు విద్యార్థులకు ఉపకార వేతనాలు కానీ ఇంకా ఏమైనా సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. ఈయనకు కులం పైన కులాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆశ ఆ కోరిక ఉంది కనుక ఈయనను అధ్యక్షుడిగా ఈరోజు మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. సత్యనారాయణ రాజు గారు భట్రాజు కుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి
మరి నాతో ఒక నెల రోజులు మంచి మతనాలు జరుపుతూ ఈ రాష్ట్ర సంఘం విస్తృతంగా లేదు, మరి ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుపడుతున్నాయి అని చెప్పేసి నాతో ఒక నెల రోజుల నుంచి చర్చలు జరపడం వల్ల మరి మీరు తప్పకుండా ఉండాలి, మీరు ఒక ట్రస్ట్కి చైర్మేనే కాదు కులానికి కూడా సేవ చేయాలి అని వారు కోరినందున మరి నేను ఒప్పుకోవడం అయింది. నన్ను ఈ 13 జిల్లాల కమిటీ జిల్లాలు అధ్యక్షులు కూడా నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకొని మరి నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు మరి సూర్యనారాయణ రాజు గారికి ఈ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రభుత్వ రంగ గోడవులలో పనిచేస్తున్న ముఠా కూలీల కూలీ రేట్లను పెంచేందుకు ప్రభుత్వ జీవో విడుదల చేయడం శుభ పరిణామమని హమాలి వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి అంజిబాబు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం నాడు గోడౌన్ల వద్ద కూలీలు స్వీట్లు పంచుకొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. జీవో విడుదల చేశామని కాలయాపన చేయకుండా పెంచిన కూలీ రేట్లు అమలు అయ్యేలా చూడాలని వారు కోరారు. సివిల్ సప్లైస్ కార్మికుల పోరాటం ద్వారా ఈరోజు 15 రూపాయల కూలీని 19 రూపాయలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోని విడుదల చేయటం అయింది. ఈ జీవో విడుదలలో సమస్త యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జీవోని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 178 మండల స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఈ 278 స్టాక్ పాయింట్లలో 5000 మంది ముఠా కార్మికులు పనిచేస్తారు. వాళ్ళకి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు అగ్రిమెంటు జరుగుద్ది. ఈసారి జనవరి 18న కొత్త కూలీ రేట్లు తీసుకోవాలి వాస్తవంగా. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము కూలీ రేట్లు పెంపుదల కోసము తిరస్కరిస్తూనే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు గత్యంతరం లేని పరిస్థితుల్లో, మా ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితుల్లో నిన్నే జీవో విడుదల చేసింది. 18 రూపాయల కూలీని 19 రూపాయలుగా, అలాగే 15 రూపాయల కూలీని 19 రూపాయలుగా, 1000 రూపాయల స్వీట్ బాక్స్ని 1500గా కూలీ రేట్లు విడుదల చేస్తూ జీవో వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంతోనే అమరావతిని అభివృద్ధి చేస్తాం. వేద ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేంత వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం, కేంద్రానికి హెచ్చరించిన వామపక్షాల నేతలు. బీజేపీ నేతలపై భౌతిక దాడులకు దిగితే సహించం, టీడీపీ నాయకులను హెచ్చరించిన నగర అధ్యక్షులు అగ్నిశెట్టి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.